ఎన్నేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా పింఛన్ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జోగురామన్న ప్రశ్నలేమైనా బిల్డింగ్లు అడుగుతున్నారా, పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు, లోన్ లేక అడుగుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఓడిపోతే పింఛన్ రాదని నాయకులు తప్పుడు మాటలు చెప్తున్నారని, జోగురామన్న ఏమైనా ఆస్తులమే పింఛన్లు ఇస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. జోగురామన్నకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి బెబ్బిలి పులి అని, ఎమ్మెల్యే టాటాకు చెప్పలకు భయపడారని స్పష్టం చేశారు. ఒకవేళ మళ్ళీ జోగురామన్న గెలిస్తే మళ్ళీ అయితేలు కష్టాలు పడాలని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్దమ్మా నా మీద కూడా కేసులు పెట్టింది జోగురామన్న. ఎందుకు? నేను మీకు పింఛన్లు అడిగినా, మీకోసం లోన్లు అడిగినా, మీకోసం రేషన్ కార్డులు అడిగినా, మీకోసం ఇల్లు అడిగినందుకు నా మీద కేసులు పెట్టించండి. సరే, నా మీద కేసులు పెడితే పెట్టినవురా బాబు? నా తల్లి మీద, నా తండ్రి మీద కూడా కేసులు పెట్టింది. నా తల్లి మీద వ్యవసాయం చేసుకుంటే హస్నాపూర్ గ్రామంలో మా ఊరు సొంత ఊరు కోడలు హస్నాపూర్ గ్రామం. వ్యవసాయం చేసుకునే నా తల్లి మీద, నా తండ్రి మీద కూడా కేసులు పెట్టించింది. నా తండ్రిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి 9 గంటలు పోలీస్ స్టేషన్ గుండెట్టి వెలువడబట్టాడు. బిడ్డ జోగురామన్న గుర్తు పెట్టుకో, నా మీద 1000 కేసులు పెట్టినా, నన్ను 100000 జైలుకు పంపినా, నిన్ను చిత్తగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేంత వరకు నేను నిద్రపోను బిడ్డ. మళ్ళా చెప్తున్నా, ఎమ్మెల్యే జోగురామన్నని ఓడించడానికి నేను సంపాదించిన చివరి రూపాయైనా, నేను సంపాదించిన చివరి గుంట పూలైనా అమ్మి ఎమ్మెల్యే జోగురామన్నని బరాబర్ ఇంట్లో కూర్చోబెడతా, చిత్తు ఓడిస్తా. మీ అందరి ఆశీర్వాదం ఉంటే రిమ్స్ లో ఉద్యోగాలు నమ్ముకుంటున్నాడు, పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లని ప్రజల్ని మోసం చేసిండు, లోన్ ఇప్పించకుండా మోసం చేసిండు. ఇన్ని మోసాలు చేసినటువంటి వ్యక్తి ఇంకా మీ కడుపు మండుతలేదా పెద్దమ్మా? మీ కడుపు మండుతలేదా? మీకు రేషన్ కార్డు రాకపోతే మీ కడుపు మండుతలేదా? మీకు పింఛన్ రాకపోతే మీ కడుపు మండుతలేదా? మీ ఇంట్లో పరిస్థితి చూసి కొత్తగా లగ్గాలైన కొత్తగా అల్లుడు వస్తే ఈ వీజీపీ చిత్తకు మీకు సిగ్గనిపిస్తలేదా? అనిపిస్తలేదా? మీ బిడ్డకు లగ్గం చేస్తే, ఒక అల్లుడు వస్తే ఈ తాడిపత్రి వేసిన ఇల్లు, గొంగ వేసినటువంటి ఇల్లు, తడకలు చూపిస్తే మీకు సిగ్గనిపిస్తలేదా? అనిపిస్తలేదా? మీ కొత్త కోడ వస్తే, చుట్టాలు వస్తే కుటుంబానికి జాగ లేనటువంటి ఇళ్ళని చూపిస్తే మీకు సిగ్గనిపిస్తలేదా? మీ కడుపు మండుతలేదా? మీకు 1 రూపాయి ఇవ్వకుండా 100 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న కడుపు మండుతలేదా? ఈసారి మాత్రం జోగురామన్న 5 నెలల తర్వాత ఎలక్షన్లు నడిచిందమ్మా. పెద్దమ్మా కాక దొరుకుతారు మీకు ఈసారి. 5 నెలల తర్వాత ఎలక్షన్లు ఉన్నాయి, బరాబర్ జోగురామన్నని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది జోగురామన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? చదువు లోపలు ఎంతమంది జోగురామన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? చదువు లోపాల ఎంతమంది చదువులోపు ఎంతమంది జోగురామన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? అందరి చేతులకు ఓపించాలా? బరాబర్ జోగురామన్ని కసి తీరా ఓడించి ఇంట్లో కూర్చోడానికి చిత్తు చిత్తుగా. ఒక్కటి పొరపాటున పెద్దమ్మ, పొరపాటున ఎమ్మెల్యే జోగురామన్న ఈసారి గెలిచిండా, మళ్ళా మా ఇళ్ళు మీకు ఇల్లు రావు, మళ్ళా ఇళ్ళు మీకు పింఛన్లు రావు, మళ్ళా ఇళ్ళు మీకు రేషన్ కార్డు రావు, మళ్ళా మీ బిడ్డలకు స్కాలర్షిప్లు రావు, మళ్ళీ మీకు 100000 రూపాయల రుణమాఫీ జరగదు. జరిగిందా మీకు 100000 రూపాయల రుణమాఫీ? ఇచ్చిందా ఎమ్మెల్యే జోగురామన్న? అయిందా మీకు రుణమాఫీ? రుణమాఫీ కాలేదు. నిరుద్యోగులకి, ఉద్యోగం లేని వాళ్ళకి, పై చదువులు చదువుకోవడానికి గ్రాడ్యుయేట్లందరికీ నెలకు 3000 రూపాయల నిరుద్యోగకు ఇస్తాడు. వచ్చిందా నిరుద్యోగులకు? వచ్చిందా? చిన్న మీద చదువుకున్న వాళ్ళకి నెలకు 3000? నిరుద్యోగ వృత్తి లేవు, స్కాలర్షిప్లు లేవు, ఉద్యోగాలు లేవు, రుణమాఫీ కాలే, 100000 రూపాయలు రుణమాఫీ కాలే. మీ తల్లిదండ్రుల పుస్తలు తాకట్టు పెట్టి, తాలిబొట్టు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని పిల్లలను చదివిస్తున్నారు. చదువుకుంటున్న పిల్లలకు జీతాలు,
అగాయ గురుతున్నారు గాలికి చెట్టంత కొడుకు చల్లుకొని గాలికి విరుగుతుంటే కాలిగా విరుగుతుంటే మీ కడుపు మండుతలేరా? మీద కేసులు మీ మీదనే కానీ పెద్దమ్మ నా మీద కూడా కేసులు పెట్టింది జోగురామన్న. ఎందుకు నేను మీకు పింఛన్లు అడిగినా, మీకోసం లోన్లు అడిగినా, మీకోసం రేషన్ కార్డులు అడిగినా, మీకోసం ఇల్లు అడిగినందుకు నా మీద కేసులు పెట్టించాడు? సరే,